ఆత్మకూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఓ చోట నాయకుడు హల్చల్ సృష్టించాడు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట తహసీల్దారుపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు సంబంధించిన పనులు చేయకపోతే నీ ఎంత చూస్తానంటూ ఏఎస్పేట తహసీల్దారుపై విరుచుకుపడ్డాడు. ఆ చోట నాయకుడి బెదిరింపులను మీరే చూడండి. పని చేయకుండా డబ్బు ఇవ్వకుండా చేస్తున్నది, నీ కథ అంతా ఉంది. ఏమైనా నేను తహసీల్దారిని కదా, ఏవో అనుకుంటున్నామేమో జనాలు కదా. ఐఎమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, యూఆర్ పబ్లిక్ సర్వెంట్, యూఆర్ పబ్లిక్ సర్వెంట్, ఐఎమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. గడిగి చెప్పేసి ఏంది చిరవలు, ఏ చిరవలు ఉంటే ఏముంది, ఏ వదిలి చిరవల్లో ఉంటే, ఏ వదిలి చిరవల్లో ఉంటే, ఓ చిరవల్లో ఉంటా అంటున్నాడు. ఒకటి మేడం, ఒకటి ఒక్క నిమిషం పెడతామండి, పెడతాం, అందరూ చూపిస్తాం, అందరూ చూపిస్తాం. ఎవరు కాడు ఎంత డబ్బులు తీసుకోండి, ఏం చేసింది, అన్ని తీసుకెట్టాను. డబ్బులు తీసుకొని పోయి చూపిలో పెట్టుకొని మన నాలుగో తరగతి ఎక్కడ పంపించావు చూడు, అయ్యి తీసుకెట్టండి. చూపిస్తా, టెలికాస్ట్ చేస్తా, మన రంగం అంతా చూపిస్తా. నేను అనుకుంటున్నా ఈ సంగతి ఏంటనేది టెలికాస్ట్ చేయిస్తా, చేయిస్తా. ఎవరు కట్ తీసుకున్నది, ఎవరు అన్న తమ్ముడు కాడ 50 రూపాయలు డబ్బులు తీసుకుని పని చేయకుండా డబ్బు ఇవ్వకుండా ఏమైనా నేను తహసీల్దారిని కదా, ఏవో అనుకుంటున్నామేమో జనాల కాడ. ఐఎమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, యూఆర్ పబ్లిక్ సర్వెంట్, యూఆర్ పబ్లిక్ సర్వెంట్, ఐఎమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. చెరవల్లో ఉందిరా. డబ్బులని ఇష్టపక్కన తీసుకొని ఎట్టంటాడు చేస్తావు, తప్పులు చేస్తావు. నువ్వు 4 రోజులు పెట్టుకున్నాడు, ఇట్లా పంపిస్తున్నాడు, మళ్ళా చాలక పంపిస్తున్నాడు అంటే అవి మళ్ళీ మేము అడుగుతున్నాం అని అంటున్నాడు. ఈయన సిన్సియర్, నేను సిన్సియరం కదా. 4 రోజులు పెట్టుకో డబ్బులు, 4 రోజులు డబ్బులు పెట్టుకో, 5 రోజులు చాలక పంపించాడు డబ్బులు అతను.